హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ మహిమా మక్వాణి జంటగా నటించిన చిత్రం వెంకటాపురం ఈ చిత్రానికి దర్శకుడు వేణు ఫణి శ్రీయన్ శ్రీను నిర్మాతలు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడిన కథ ఎంత థ్రిల్లింగ్ చెప్తే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో అంత బాగా ఈ సినిమాను తెరకెక్కించారు ఓ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో వెంకటాపురం అనే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే కథ భీమిలి బీచ్ లో ఓ మర్డర్ జరుగుతుంది ఓ మూటలో శవం అందులో కొడవలి తొమ్మిది నెలల తర్వాత కొడవలి పోయిందంటూ పిజ్జా డెలివరీ బాయ్ ఆనంద్ రాహుల్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఆ తర్వాత పోలీసులందరూ చనిపోతారు చైత్ర మహిమ కాలేజ్ స్టూడెంట్ ఆనంద్ చైత్ర ప్రేమించుకుంటారు చైత్రకు ఓ పెద్ద సమస్య వచ్చి పడుతుంది ఆ సమస్యను ఆనంద్ ఎలా పరిష్కరించాడన్నదే అసలు కథ అసలు మూటలో ఉన్న శవం ఎవరిది కొడవలి ఎవరిది ఆనంద్ పోలీస్ స్టేషన్ కు ఎందుకు వెళ్లాడు పోలీసులందరినీ ఎవరు చంపారు చేత్రకు ఎదురైన సమస్య ఏంటి ఇలాంటి ప్రశ్నలెన్నో దర్శకుడు వేణు ప్రథమార్థంలో ప్రశ్నలతో కూడిన ట్విస్ట్లు ఇస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు సెకండ్ హాఫ్ లో ఒక్కొక్క దానికి సమాధానం ఇస్తూ వెళ్లాడు తాను అనుకున్న కథను విభిన్నమైన స్క్రీన్ ప్లే తో చెప్పాడు ట్విస్ట్లు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కథ ముందుకెళ్తుంది రాహుల్ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోయాడు హ్యాపీ డేస్ లో చూసిన రాహుల్ కి ఈ రాహుల్ కి చాలా తేడా ఉంది గెటప్ మార్చేశాడు డైలాగ్స్ బాగా చెప్పాడు బాడీని ఫిట్ చేశాడు ఓ దశలో సిక్స్ ప్యాక్ చూపించాడు ఈ సినిమా రాహుల్ కి ఆర్టిస్ట్ గా బాగా ప్లస్ అయ్యే సినిమా మహిమ కొత్త అమ్మాయి అయినా బాగా నటించింది చైత్ర పాత్రలో ఒదిగిపోయింది ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ మిగిలిన పాత్రలో అజయ్ ఘోష్ కాశీ విశ్వనాథ్ అజయ్ నటించారు అచ్చు మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది మంచి మెలోడీ పాటలు ఇచ్చాడు అలాగే రీ రికార్డింగ్ కూడా బాగుంది సాయి ప్రకాష్ వైజాగ్ అందాల్ని బాగా చూపించాడు సినిమా నిడివి రెండు గంటలే కావడం మరో ప్లస్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి డైలాగ్స్ గొప్పగా లేకపోయినా అర్థమయ్యేలా రాసుకున్నారు ఈ తరహా కథలకు స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు ఇంటెన్స్ తో కూడిన స్క్రీన్ ప్లే కావడంతో ట్విస్ట్లు త్రిల్ కు గురిచేస్తాయి అయితే ప్రథమార్థంలో కొన్ని బోరింగ్ సీన్స్ పడ్డాయి హీరోయిన్ ప్రారంభంలో బాగా చదివే అమ్మాయిగా చూపించి వెంటనే సిగరెట్స్ కు అలవాటు పడే అమ్మాయిగా చూపించడం కన్విన్స్ గా లేదు అయితే రెండో భాగంలో ట్విస్ట్లు బాగున్నాయి